Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rendevela Yerwenalogu Yenikalo Targetiga, Jagan Maro Kelka Neranayam. Epilo CM Jagan, Rendevela Yerwenalogu Yenikal Electionga, Paul Gadutuneru. Prabutulo, Cabinet Prakshalanato, Marple Praram Injana CM Jagan, Maro Kotta Neranayam, the Saga Gilvesner. గతంలో పనిచేసిన తొలి కేబినెట్ మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రులుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. చాలా కాలంగా రాష్ట్రంలో జిల్లా మంత్రుల కంటే పాలనాపరమైన నిర్ణయాలలో ఇన్ఛార్జ్ మంత్రులు కీలక భూమిక పోషించేవారు. అయితే 24 మంది మంత్రుల రాజీనామాతో వారికి ఉన్న హోదా సైతం పోయింది. ఇప్పుడు కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఏ జిల్లాకు బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తమ జిల్లాలకు పరిమితం కావడం, తమ శాఖల పర్యవేక్షణకు మంత్రులు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించేలా కసరత్తు జరుగుతోంది. రాజకీయంగా పార్టీ బాధ్యతలు, కొన్ని జిల్లాల మినహా మిగిలిన జిల్లాల్లో మాజీ మంత్రులు మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త పోస్టులు సిద్ధమవుతున్నాయి. వారికి జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లుగా నియమిస్తానని చెప్పిన సీఎం ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. వారికి కేబినెట్ హోదా సైతం కల్పించే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ హోదా కల్పిస్తే ముందుగా న్యాయపరమైన సమస్యలు, అదేవిధంగా జిల్లాలో మంత్రులు, డీడీఏ చైర్మన్ల మధ్య ప్రోటోకాల్ అంశాలపైన ఎదురయ్యే సమస్యలపైన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రీజనల్ జిల్లా స్థాయిల్లో ఈ అభివృద్ధి మండళ్లు ఇక అటు ప్రభుత్వం ఇటు పార్టీకి ఒక విధంగా సమన్వయ వేదికలుగా పనిచేయనున్నాయి. వీటికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసి మంత్రులకు వివరించి ఆమోదముద్ర వేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తమకు కావలసిన పనులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారానే సంతకాలు చేయించుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ బాధ్యతలు డీడీసీ చైర్మన్లుగా వ్యవహరించే వారికి ఆ అధికారాలు కట్టబెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో జిల్లా ప్రణాళిక కమిటీలు, డీడీఆర్సీ సైతం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాయి. డీడీఆర్సీ సమావేశాలకు ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షత వహించేవారు. అక్కడ వారి ఆదేశాలే కీలకం కానున్నాయి. కానీ ఇప్పుడు జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటుతో అధికార విభజన ఏ విధంగా ఉంటుంది, మంత్రి హోదాలో తీసుకోవాల్సిన నిర్ణయాలు జిల్లా అభివృద్ధి మండళ్ల చైర్మన్లు తీసుకుంటారా, అందుకు అవకాశం ఉంటుందా, అలా చేస్తే మంత్రుల అధికారాల్లో కోత పడినట్లవుతుందా అనే కోణంలోనూ చర్చ కొనసాగుతోంది. అయితే కొత్త సమస్యలకు కారణం కాకుండా కొత్త మంత్రులు, జిల్లా అభివృద్ధి మండళ్ల చైర్మన్లు కలిసికట్టుగా ప్రభుత్వం పార్టీ కోసం పనిచేసేలా ఈ విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవులు రాక నిరాశపడిన వారికి మాజీ మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి మంత్రి పదవులు కోల్పోయిన వారిలో 9 మందికి, ఆశావహుల్లో 17 మందికి కొత్త జిల్లాల ఆధారంగా పదవులు ఖరారు కానున్నాయి. ఈ మొత్తం నియామకాలు ఈ నెలాఖరులోగానే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రుల పదవుల రద్దు అంశంపైన అధ్యయనం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపైన తుది నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వ కొత్త ఆలోచనల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నియామకాలు చేపడితే మంత్రి పదవులు దక్కని వారిని నిరాశ నుంచి తిరిగి పార్టీ పరంగా యాక్టివ్ చేసే విధంగా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. దీంతో ఇప్పుడు జిల్లా స్థాయిలో అయినా ఈ పదవులు దక్కించుకునేందుకు మరోసారి పోటీ మొదలవుతోంది. దీంతో సీఎం జగన్ ఈ నియామకాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపైన ఆసక్తి నెలకొని ఉంది.